ప్రముఖ శైవ క్షేత్రమైన ఓంకార క్షేత్రంలో పనిచేసే అర్చకులు సుధాకర్ శర్మ, మృగపాణి శర్మ, చక్రపాణి శర్మలపై దాడి చేసిన ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మరియు పాలక మండలిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక కార్యదర్శి శ్రీనివాస్ శర్మ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో మద్యం మత్తులో ఆలయంలో పనిచేస్తున్న పూజారులపై చర్ణకోల శివాలయంలోనే కొట్టి గాయపరచడం కాక చంపుతామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అటెండర్లు నాగరాజు, ఈశ్వరయ్య మరికొందరిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆలయ ఈవో మోహన కూడా వెంటనే విధుల నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామని, తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. ఓంకార క్షేత్రంలో ఘటనకు సంబంధించిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాలూకా సీఐ మల్లిక అర్జున, బండి ఆత్మకూరు ఎస్ఐ రాజారెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, నందీశ్వర శర్మ, జిల్లా అర్చక సంఘం చైర్మన్ నారాయణ స్వామి, నాయకులు బసవరాజు, మహానంది ఆలయానికి చెందిన అర్చకులు సురేంద్ర శర్మ, శంకర్ శర్మ, బాబుస్వామి, ప్రకాశం శర్మ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో అర్చకులకు మరియు స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సిబ్బంది మరియు పాలక మండలి చైర్మన్కు గొడవలు జరిగి ఇద్దరు కూడాను పరస్పరం కొట్టుకోవడం జరిగింది. దానిపైన ప్రభుత్వం వారు నన్ను ఆర్జేసీని విచారణ కోసం ఇక్కడ నియమించారు. ఈరోజు ఉదయం నుండి నేను, కర్నూలు ఏసీ గారు ఇద్దరం కూడాను విచారణ చేయడం జరిగింది. అందరినీ అర్చకులు కూడా వచ్చి వారి డిమాండ్స్ చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా అర్చకులు అయినటువంటి చక్రపాణి శర్మ గారు ఉచిత దర్శనం ఇవ్వాలి, టికెట్లు అమ్మకూడదు అని ఆలయ సిబ్బందిని కోరడం, దానిపైన ఈవో గారి ప్రకారం నేను నడుచుకుంటాం, మేము మీరు చెప్పినట్లు నడుచుకోమని వాళ్ళు సమాధానం ఇవ్వడంతో పరస్పరం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీనిపైన వారు ఆలయ చైర్మన్కు కంప్లైంట్ చేస్తే ఆలయ చైర్మన్ గారు వాళ్ళ బ్రదరు ఇక్కడికి వచ్చి అర్చకులపైన దాడి చేయడం కూడాను జరిగింది. ఇది ఇరువైపులకు కూడాను కొంచెం ఇద్దరు కూడాను సామరస్యంగా పోవాల్సింది, కానీ చాలా చిన్న సంఘటన పెద్దదిగా ఇది అయింది. అర్చకులందరూ కూడా వచ్చి ట్రస్ట్ బోర్డు చైర్మన్ తొలగించాలని, అదేవిధంగా ఆలయ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపైన కమిషనర్ గారికి ప్రభుత్వానికి సవివరంగా రిపోర్ట్ పంపి తప్పు చేసిన వాళ్ళపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది వరకు ఉచితము, తర్వాత 9 నుండి సాయంత్రం గుడి మూసేంత వరకు టికెట్లు కల్పిస్తున్నారు. నేను అలా కాకుండా ఏసీ గారికి ఆదేశించడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఒక క్యూ లైన్ ఉచితం పెట్టండి, ఒక క్యూ లైన్ టికెట్ పెట్టండి. ఉచితం ఉండేవాళ్ళు ఉచితం వెళ్తారు, టికెట్ తీసుకున్న టికెట్ తీసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో ఉచిత దర్శనం నిలిపివేశారు సార్, మహానంది గారి ఉచిత దర్శనం అనేది ఖచ్చితంగా పెట్టాలండి. ఎక్కడైనా చెప్పండి. నా పేరు శ్రీనివాస ఆచార్యులు, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మేము ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరిగినటువంటి దుర్ఘటన కర్నూలు జిల్లా బండాత్మగిరి మండలం ఓంకార పుణ్యక్షేత్రంలో ఒక అర్చకునిపై దాడి జరగడం జరిగింది. దేవాలయాన్ని ఉద్ధరించి దేవాలయాన్ని బాగుపరిచేటువంటి ఒక చైర్మన్ గారు ఒక 10 మంది దుండగులు తీసుకొని వచ్చి ఒక అర్చకుని కొట్టడం మాత్రం మేము ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఇప్పుడు ఆర్జేసీ గారి సమక్షంలో మేము మాట్లాడడం జరిగింది. ఒక గంటలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ను ఆయన పదవి నుండి తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవాలయంలో ఒక కుటుంబంగా ఉన్నటువంటి ఆలయ అటెండర్లు ఇద్దరు, ఈశ్వరయ్య ఇంకొకరు నాగరాజు, ఈ ఇద్దరు వ్యక్తులు అర్చకునిపై దాడి చేసి చాలా వీపుల మీద వాదన పెట్టి కొట్టారు, చాలా బాధపరిచారు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఈ విధంగా జరగడము చాలా అరిష్టము కూడా భావిస్తున్నాం మేము.
ఈ విధంగా జరగడం వల్ల వచ్చే అర్చకత్వం చేసేవాడు అర్చకునికి రక్షణ లేకుండా పోయింది. గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర జగన్మోహన్ రెడ్డి గారు అర్చకులు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన తండ్రి గారు 1987 లో ఒక చట్ట సవరణ చేసి కాపాడాడు. మళ్ళీ నిన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 76 జీవో తెచ్చి అర్చకులను ఉద్ధరించడానికి వంశపారంపర్యం తెచ్చాడు. కానీ వంశపారంపర్యం ఇచ్చాడు కానీ అక్కడ నిలవడానికి మాకు దిక్కుతో వచ్చిన స్థితిలో గ్రామాల్లో గ్రామ పెద్దరి పెత్తరంతో లేకుంటే ఆలయ ట్రస్ట్ బోర్డ్ వారి పెత్తరంతో మేము చాలా అనగారిపోతున్నామనే విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం. మాకు శ్యామసుందర్ శర్మ కర్నూలు జిల్లా సమాఖ్య ప్రధాన కార్యదర్శి. నేను అర్చకుడు అంటే భగవంతుని తర్వాత అర్చకుడే, హరి సాక్షాత్ అన్నాం. హరికి చూపించేవాడు ఎవరై అంటే అర్చకుడు. కానీ అలాంటి వానికి రక్షణ లేకపోతే రేపొద్దున భగవంతుడికి ఏ విధంగా రక్షణ ఉంటుందో మీరు ఆలోచించండి. ఇవన్నీ జరగడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయని సాహసోపేతమైన నిర్ణయం చేసి వంశ పారంపర్య హక్కుని కలగజేశాడు. కానీ ఆయన పేరు చెప్పుకొని గెలుచుకున్న వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఎందుకంటే ఈయన చేయడం వల్ల ప్రభుత్వానికి వేరే రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా సరే ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమస్తుడు ఏం చేస్తున్నాడు వాని యొక్క సప్త వ్యసనాలకు లేని వాడిని అర్చకునిగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి. కానీ ఆ విధంగా చేయకుండా ఏ విధంగా చేసి అర్చకులకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి బలమైన ఒక చట్టాన్ని అర్చకులకు రక్షణగా కలిగించేటట్టు జగన్మోహన్ గారిని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. అర్చక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహయ్య గారు మాట్లాడారు. ఈరోజు ఓంకార క్షేత్రంలో ఇంత అన్యాయం జరగడం ఎక్కడ కూడా ఏ క్షేత్రంలో జరగలేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పరిమాణానికి మా అర్చకులపై అన్యాయం దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేసి బెయిల్ రాకుండా జైల్లో పెట్టాలని చెప్పి మా అర్చక సమాఖ్య డిమాండ్ చేస్తుంది. ఎంతోమంది మహానుభావులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు దగ్గర ఉండి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటే ఈ చైర్మన్లు ముఖ్యం ఈ చైర్మన్లపై మాపై దాడి చేయడం సమంజసం కాదు. ముఖ్యంగా ఈయన ఆయన అరెస్ట్ చేసి జైలు పంపే దగ్గర ఆయన రిమోట్ చేసే దగ్గర మేము ఇక్కడే ఉండి తీరుతామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మేము అర్చకులపై దాడి చేయడం ఎక్కడ కూడా చూడలేదు. ఇంతవరకు మా దేవాలయాలు మా అర్చక కుటుంబాలు వంశపారంపర్యం మేమే కాపాడుకుంటూ వచ్చి ఈ మధ్యన వీళ్ళు ఎవరో నిన్న చైర్మన్ వచ్చి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం రేపు ప్రభుత్వం వస్తుంది చైర్మన్ వస్తున్నారు. మరి వాళ్ళు ఎవరో నిన్నలేకమని వచ్చి ఈరోజు ఆలయ పెత్తనం ఏంటి మాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారు మా జయనారాయణ మా వంశపారంపర్యంగా దేవాలయం నమ్మకం దేవుడు నమ్మకం మేము బతుకు వచ్చాం. ఎంతమంది చైర్మన్లకు దేవాలయానికి వచ్చారో ఎంతమంది ఈవర్ ఎంతమంది వచ్చారో మాకు తెలియదు. కానీ ఈరోజు నిన్నలేక మొన్న చైర్మన్ వచ్చి ఆయన పిత్రం ఏంటో నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి చైర్మన్లు ఏ దేవాలయ చైర్మన్ అయినా కూడా అర్చకుని పైన దాడి చేసి సహించము, సహించే ప్రసక్తి లేదు.